విశాఖ జన సునామీ మధ్య విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం 14 వార్డుల నాయకులు కార్యకర్తలు రావడంతో రహదారులు జనసంద్రంతో నిండిపోయాయి. ముందుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి గోపాలపట్నం నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎన్ఏడి మర్రిపాలెం కంచరపాలెం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గం ప్రజలు ఆనంద్ కుమార్ కు పూలదండలతో నీరాజనం పలికారు. అడుగడుగున జై జగన్ జై జగన్ అంటూ నినాదాలతో పాటు ఆనందన్న జై అని కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం జ్ఞానాపురంలో జీవీఎంసీ కార్యాలయంలో నాయకుల మధ్య ఎన్నికల అధికారికి ఆనంద్ కుమార్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 265 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక పక్క జగనన్న సంక్షేమ పథకాలు, రెండో పక్క నియోజకవర్గంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు వల్లే పశ్చిమ నియోజకవర్గంలో విజయం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేట్లు, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు ఒక బైక్ ర్యాలీలతో వేలాది మంది జనంతో ప్రజల తాలూకా ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ చూస్తూ ఉంటేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంత ఆదరణ నాకు ఇచ్చి ఇంతమంది ఇంత ఎండలో కూడా నా గురించి వేలాది మంది రావడం అన్నది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఈరోజు నామినేషన్ అప్పుడే ఇంతమంది కార్యకర్తలు కాకుండా పబ్లిక్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు సుమారుగా గోపాలపట్నం నుంచి నూకాంబిక అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. ఈరోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలోకి రావడం జరుగుతుంది. అనకాపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి 21 వెస్ట్ నియోజకవర్గానికి గోపాలపట్నం దగ్గర నుంచి సుమారుగా కంచరపాలెం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉంటుంది. ఈ మీడియా ద్వారా ఈరోజు మరొకసారి ఇంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా ఈరోజు నామినేషన్ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ చెండబట్టి ఎవ్వరనూ సిద్ధం.